దేశమంతటా గణతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే అనంతలో మాత్రం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై నిరసన వ్యక్తం చేశారు। స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో పాటు అన్ని వర్గాల నాయకులు రోడ్డుపై ర్యాలీగా పాల్గొని తమ నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ ఇవాల భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని జీవో నంబర్ 1 కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జీవో నంబర్ 1 బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని అంతవరకు మా సమైక్య పోరాటం కొనసాగుతుందని ఈ రోజు టీడీపీ సీపీఐ సీపీఎం కాంగ్రెస్ ప్రజా సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు। గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరి జనవరి 26న ప్రతి భారతదేశంలోని పౌరుడు కూడా సంతోషంగా ఉండాలి। ఎందుకంటే రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఈ రోజు మరి ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ ప్రజల ప్రాథమిక హక్కులైనటువంటి వాయిస్ను వినిపించకుండా ఎక్కడికక్కడ పాదయాత్రలను మరి ఎక్కడ ఏం మాట్లాడితే హౌస్ అరెస్టులు గృహ నిర్బంధాలు పోలీస్ స్టేషన్లో పెట్టడాలు ఇవన్నీ చేస్తుంటే ఎక్కడ రాజ్యాంగం పరీక్షించబడుతోంది। ఈరోజు ఒక చీకటి నెంబర్ 01 అని ఒకటి చీకటిగా తెచ్చారు। మరి ఆ 01 ఉద్దేశం ఏంటి? అదే 01 ఆ రోజు బ్రిటిష్ కాలంలో కూడా లేదు। మరి అదే బ్రిటిష్ కాలంలో ఉంటే ఆ రోజు గాంధీజీ మరి సత్యాగ్రహం చేసేవారా? మరి అటువంటి పాలనలోనే ఈ 01 లేదు। మరి ఎంతకంటే నువ్వు దుర్మార్గునివే, ఆ బ్రిటిష్ వాళ్ళకంటే దుర్మార్గుని నువ్వు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావయ్యా? మా హక్కులను మాకు ఇవ్వండి। ఈరోజు మేము కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడో చోటపై జెండా ఆవిష్కరించి సంతోషంగా ఉండాల్సిన రోజు।